దేర్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెరేటివ్ కరెక్ట్ కాదు. ఏది కావాలని ఏదో టెంపుల్స్ మీద అటాక్ చేస్తున్నారని, దట్ ఈస్ నాట్ కరెక్ట్. మీరు అందరూ చూశారు జరుగుతున్నది, ఏం జరుగుతున్నారు, ఈ గతంలో జరుగుతున్నారు, అలాంటిది ఏ ఈసారి కనబడుతుంది, ఏమి మీ ఇన్సిడెంట్స్, ఈ కేసెస్, ఏమేమి, వాట్ ఇస్ ద, యు నో దట్ అవుట్ ఆఫ్ ద 44 as many as 29 has been detected, and what are the causative factors behind it? Idanni manam every one of them manam list out chesinamu, detect chesinamu. So this will go to testify that ee narrative ee cheppadam ante temples meeda attack avutunnarane adi correct kaadu. Oka vela deen gurinchi meeku ye vidhanga ఎనీ ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్ ప్లీజ్ బ్రింగ్ ఇట్ టు అస్. ఉట్టి హూ సీమ్ టు బి బిహైండ్ దిస్ ఇన్సిడెంట్స్ ఎల్వేస్ ద యాజ్ వెల్ యాజ్ ద ఫాల్స్ పబ్లిసిటీ రిగార్డ్స్ ద ఇన్సిడెంట్స్. దిస్ ఇస్ ఇన్ ఎన్ అటెంప్ట్ టు డిస్టర్బ్ ద కమ్యూనల్ హార్మోనీ ఎగ్జిస్టింగ్ ఇన్ ద స్టేట్. ఇన్ 9 కేసెస్ దేర్ ఆర్ డైరెక్ట్ అండ్ స్పెసిఫిక్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ పొలిటికల్ పార్టీ మెంబర్స్. రైట్, డీజీపీ వ్యాఖ్యలకి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్ చెప్పండి. కిషోర్, కొద్దిసేపటి క్రితమే డీజీపీ మీడియా సమావేశం జరిగింది. అయితే ప్రభుత్వం ఎప్పటి నుంచో చెప్తుంది ఖచ్చితంగా ఈ విగ్రహాల ధ్వంసం వెనుక టీడీపీ హస్తం ఉందని చెప్తుంది. అయితే కొన్ని కేసుల్లో ఈరోజు కొన్ని కేసులకు సంబంధించిన వివరాలను ఈరోజు డీజీపీ లిస్టు విడుదల చేశారు. ఇందులో దాదాపు 9 కేసుల్లో 15 మంది పొలిటికల్ నాయకుల హస్తం ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. పూర్తిగా సాక్ష్యాధారాలు సేకరించామని కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రధానంగా రాజమండ్రి బొమ్మూరు వినాయక టెంపుల్ కి సంబంధించి అక్కడ విగ్రహాన్ని పూర్తిగా ఆయన మొహం మీద, ఆ విగ్రహం మొహం మీద పూర్తిగా ఏదో మెటల్ రాశారు. ఆ కేసులో ఇద్దరు టీడీపీ నాయకులతో పాటు బీజేపీ ఇద్దరు బీజేపీ నాయకులు ఈ కేసులో ఉన్నారు. దాంతో పాటుగా నర్సరావుపేట, గుంటూరు జిల్లా నర్సరావుపేటలో కృష్ణవేణి కాలేజీలో సరస్వతి విగ్రహం ధ్వంసమైందంటూ తప్పుడు ప్రచారం చేయడం జరిగింది. అందులో ఒక టీడీపీ నేతను అరెస్ట్ చేయడం జరిగింది.